ఈ మిషన్ మీ దగ్గర ఉంటే రోజుకు 2000 నుంచి 3000 వరకు ఆదాయం తీసుకోవచ్చు అనమాట. రోజుకు సాయంత్రం ఒక 2 గంటల నుంచి 3 గంటల వరకు కష్టపడితే అయిపోతుంది. మిషన్ ధర కూడా కేవలం 10000 నుంచే అవైలబుల్గా ఉందన్నమాట. మనం ముందుగా చూరోస్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలంటే, మనం బటర్ అంతా బాగా కరగబెట్టుకున్న తర్వాత దాంట్లో మనం మైదా వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే మనం ఏం చేసుకోవాలంటే ఎగ్స్ కూడా మిక్స్ చేస్తారు కొందరు. కొందరు ఏంటంటే ఎగ్స్ లేకుండా కూడా బాగా మిక్స్ చేస్తారనమాట. అయితే ఏంటంటే ఇది బాగా ఎట్లా అంటే, మనము పిండి ఉడకబెడతాం కదా, అదే విధంగా ఇందులో కూడా రెడీ చేసుకొని దాని తర్వాత మిశ్రమం అనేది ఈ మిషన్లో పెట్టేసేసి మనం హ్యాండ్ తోటి ఈ విధంగా తిప్పుతూ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మనం ఏంటంటే ఈ విధంగా మనం ఐస్ క్రీమ్తో సర్వ్ చేయొచ్చు, లేదంటే మనము దాని మీద మనం షుగర్ ఉంటుంది కదా, షుగర్ పౌడర్ కూడా చల్లేసేసి చాక్లెట్ డిప్స్తో కూడా కస్టమర్కి మనం సర్వ్ చేసుకోవచ్చు. మనకు ఒక చూరస్ 2 చూరస్ రెడీ చేయడానికి సింపుల్గా మనకు 10 రూపీస్లో రెడీ అయిపోతాయి. దాన్ని మనం సింపుల్గా 50 to 70 రూపీస్ వరకు కస్టమర్కి అయితే సర్వ్ చేయొచ్చు. అయితే మీరు చూస్తున్నారు కదా ఇంత పెద్దగా అవుతాయి కదా, దీన్ని ఏంటంటే మనము పీసెస్ 2 పీసెస్ లాగా చేసేసామనుకోండి అది చాలా పెద్దగా ఉంటాయి. మనం ఎట్లా అంటే మనం 100 రూపీస్కి 4 పీసెస్ ఇవ్వచ్చు. అయితే మనకి ఎలా అంటే కొన్ని ఏరియాని బట్టి అనమాట, మన కొద్దిగా క్రౌడ్ ఎక్కువ సిటీలో అయితేనేమో 150 to 200 రూపీస్ వరకు ఇవి కూడా ఈ చూరస్ అనేది సర్వ్ చేయవచ్చు అనమాట. అంటే మనకు ఏరియాని బట్టి దీని ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం 100 రూపీస్కి ఒక 4 పీసెస్ ఇచ్చామనుకోండి, మనకు ఒక 20 రూపీస్లో ఒక 4 పీసెస్ రెడీ అయిపోతాయి. అలా మనం రోజుకు ఒక 20 నెంబర్స్కి సర్వ్ చేసినా కానీ మనకు ఎలా ఉంటుందంటే 2000 రూపీస్ వస్తుంది. 2000లో మనము ఈజీగా ఒక 400 తీసేసినా కానీ మనకి ఇందులో 1600 వస్తుంది. అంటే మనకు స్టార్టింగ్లో 1600 వచ్చినా కానీ మనం టేస్ట్ క్వాలిటీ మంచిగా ఇచ్చేసి డే బై డే మనకి ఎలా అయిపోతుందంటే ఈ బిజినెస్ అనేది చేంజ్ సిస్టమ్ ద్వారా మనకు మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా మనకు ప్రచారం అవుతూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. అదేవిధంగా ఈ రోజుల్లో యూట్యూబ్లో ఇన్స్టాలో ప్రమోషన్ ఇస్తున్నారు కదా, ఆ విధంగా కూడా ప్రమోషన్ చేసుకోవడం వల్ల మన క్రౌడ్ పెరిగి ఎక్స్ట్రా ఇన్కమ్ ద్వారా కూడా రోజుకు సాయంత్రం ఒక 2 గంటల నుంచి 3 గంటలు కష్టపడితే 2000 నుంచి 3000 వరకు ఎక్కువగా ఆదాయం వస్తుంది, మంచి ఆదాయం అనమాట. అన్ని ఖర్చులు పోను. ఇలా అంటే మనం స్ట్రీట్ ఫుడ్ ఉన్న ఏరియాలో కూడా మనం స్టాల్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, అదేవిధంగా మనం స్విగ్గీ జొమాటోలో కూడా పెట్టుకొని ఆర్డర్స్ ద్వారా మనం ఈ ఫుడ్ అనేది పంపిస్తూ కూడా మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఈ మిషన్ కూడా మనకు కేవలం 10000లోనే అవైలబుల్గా ఉంది. చూరోస్ మేకింగ్ మిషన్ కూడా టైప్ చేసేయండి, మీకు ఇండియామార్ట్ సైట్లో అవైలబుల్గా ఉంది. అమెజాన్లో అయితే 20,000 నుంచి ఉంది. దానికన్నా బెటర్ మీరు ఇండియామార్ట్కి వెళ్ళడం బెటర్ అనమాట. ఇండియామార్ట్ నుంచి తీసుకొని ఈ బిజినెస్ చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.